మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో ఒంగోలులోని శర్మ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మెగా సౌత్ జోన్ క్రికెట్ టోర్నీని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మరియు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను అరలించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ క్రికెట్ పోటీలను చిరంజీవి అభిమానులు వరుసగా 3వ ఏడాది కూడా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటీవలే ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పోటీలను గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించి ఎంతోమంది క్రీడాకారులను వెలికి తీశారని తెలిపారు. మంత్రి ఆదిమూలపు సురేష్ రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి 16 జట్లు పాల్గొనడం క్రికెట్ అభిమానులకు పండుగ అన్నారు. క్రీడాభిమానులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా మొదటి బహుమతిగా 4 లక్షల రూపాయలను బాలినేని అందజేయనున్నట్లు నిర్వాహకులు డుంబు తెలియజేశారు. మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఒంగోలులో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు ఈ టోర్నమెంట్ని పెట్టడం, లాస్ట్ ఇయర్ కూడా నేను లాస్ట్ టైం కూడా నేను రావటం కూడా జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మరి ఈ టోర్నమెంట్కి నన్ను పిలిచినందుకు మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి టోర్నమెంట్ స్టేట్ వైడ్గా జరుగుతున్నందుకు వారికి అన్ని స్టేట్ వచ్చినటువంటి క్రికెట్ క్రీడాకారులందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సక్సెస్ఫుల్గా అందరూ కూడా అన్ని సౌకర్యాలతోటి చేసినటువంటి ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి కూడా కోరుకుంటూ దానికి సంబంధించినటువంటి అధ్యక్షమైన డుంబు అంటే మనం మొదటి నుంచి కూడా చెప్పుతున్నట్టు డుంబు గారి ఆధ్వర్యంలో అలాగే వాళ్ళ మిత్రులు వాళ్ళందరూ కూడా కలిసి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు వారికి నా అభినందనలు తెలియజేసుకుంటాను.
చిరంజీవి అభిమానులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఒంగోలులో ఇది 3వ సంవత్సరం జరుగుతున్న క్రికెట్ మ్యాచ్. 3 స్టేట్స్కి సంబంధించి అందరు ఇక్కడ ప్లేయర్స్ రావడం జరిగింది. అట్లానే లైవ్ కూడా ఈ కార్యక్రమం కంటిన్యూగా జరుగుతూ ఉంది, ఎంతోమంది చూస్తూ ఉన్నారు. ఒంగోలులోని క్రీడాభిమానులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన చిరంజీవి అభిమానులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అదే రకంగా ఇక్కడికి వచ్చేసిన ఇతర స్టేట్స్ నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా మేము మాకు సంబంధించి వీళ్ళ అభిమానులైనటువంటి డుంబు మిగతా అభిమాన సంఘ ఈ ఆర్గనైజేషన్ చేసే వాళ్ళందరికీ చేదోడువాడుగా ఉంటూ ఒంగోలులో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని, ఎందుకంటే మన పట్టణం చాలా పెరుగుతూ ఉంది, ఎంతో ఆధునికంగా ఈ గ్రౌండ్ అనేది శర్మ కాలేజ్ అనేది మన ఒక రకంగా చెప్పాలంటే క్రీడాభిమానులకి ఇది ఒక ఆనందమైన మైదానం. ఈ మైదానాన్ని ఈ ప్లే గ్రౌండ్ని మనందరం యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ జరగటమే కాకుండా ఇటీవల ఇండియా మ్యాచెస్ కూడా ఇటీవల నిర్వహించారు. దీన్ని మనం ప్రేక్షకులందరూ ఇక్కడ ఒంగోలులో అందరూ వచ్చి క్రీడాకారులందరూ దీన్ని విజయవంతం చేస్తే మంచి ప్రోత్సాహం ప్రతి ఒక్కరికి అందుద్ది. ఎందుకంటే స్టేట్ ప్లేయర్స్ ఆడుతున్నారు కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని, అట్లానే చిరంజీవి అభిమానులు ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన తోటి చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మెగా క్రికెట్ టోర్నమెంట్ 3వ ఎడిషన్ మన శర్మ కాలేజీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మినిస్టర్ అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు, మా అన్నయ్య ఘనశ్యామ్ గారు ఈ యొక్క టోర్నమెంట్ని ప్రారంభించినందుకు మెగా అభిమానిగా ఎంతో సంతోషిస్తున్నాను. మాకు మధ్యాహ్నం జరిగే సెకండ్ మ్యాచ్కి మన పార్లమెంట్ సభ్యులు ప్రీతమ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వీక్షించడానికి వస్తున్నారు. వాళ్ళకి మా మెగా ఆర్గనైజింగ్ తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఈ యొక్క టోర్నమెంట్ ఈరోజు నుంచి 25th వరకు జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్కి మొదటి ప్రైజు 4 లాక్స్గా మనకి మంత్రి మా బాలినేని శ్రీనివాస గారు ప్రకటించారు. 2వ ప్రైజు 2 లక్షలు, 3వ ప్రైజు 1 లక్ష రూపాయలు 50,000గా కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క మైదానం గత 3 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహిస్తామని మెగా ఆర్గనైజింగ్ తర్వాత తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాద. మొత్తం 16 టీంలు వివిధ రాష్ట్రాల నుంచి ఒక టోర్నమెంట్ ఆడటానికి ఇచ్చేశారు. ముఖ్యంగా బెంగళూరు నుంచి నేషనల్ మామూలుగా అక్కడ బెంగళూరు క్రీడా అభిమాని అయినటువంటి తాహా లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క టోర్నమెంట్ పాల్గొనడానికి బెంగళూరు నుంచి వస్తున్నారు. అదేవిధంగా వైజాగ్, శ్రీకాకుళం, విజయవాడ, వైజాగ్ నుంచి మంచి క్రీడాకారులు ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క నిర్వహించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగంగా ముందుకు తీసుకెళ్తానని సగౌరవంగా తెలుపుకుంటూ నాకు వెనక ముందు ఉన్నట్టు మా గణన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.